బంజారా హిల్స్ లోని పుడింగ్ అండ్ మింగ్ పబ్ లో డ్రగ్స్ పట్టుబడటంతో తెలుగు రాష్ట్రాల్లో కలకలం రేపింది ఈ కేసుకు సంబంధించి పోలీసులు ఇప్పటి వరకు నలుగురుపై వివిధ సెక్షన్ల కింద కేసులు నమోదు చేసి అరెస్ట్ చేశారు డీజై ఆపరేటర్ వంశీధర్ రావు పబ్ నిర్వాహకులు అభిషేక్ ముప్పాల ఈవెంట్ మేనేజర్ అనిల్ విఐపి మూమెంట్ చూసే కుణాలను అరెస్ట్ చేసినట్లు పోలీసులు తెలిపారు కేసులు నమోదు చేసిన దాంట్లో ప్రధానంగా ఏత్రిగా ఉన్న వ్యక్తిపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది అతను ఎవరో కాదు తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు కూతురి అల్లుడు అర్జున్ వీరమాచనేని పబ్ నిర్వాహకుల్లో అర్జున్ కీలక పాత్ర పోషిస్తున్నట్లు ఇటు పోలీసు అధికారులు తెలుపుతున్నారు అయితే ప్రస్తుతం అర్జున్ పరార్లో ఉన్నట్టు తెలుస్తోంది కేసులు నమోదు చేసిన వారిలో పబ్ నిర్వాహకులుగా ఉన్న అభిషేక్ ఏ పబ్ మేనేజర్ అనిల్ ఏ టూ అర్జున్ ను ఏ త్రీగా రేణుకా చౌదరి అల్లుడిగా చెప్పబడుతున్న కిరణ్ రాజ్కు ఏ ఫోర్ గా కేసులు నమోదు చేశారు ప్యాకెట్స్ దొరికినట్లు పబ్ కి హాజరైన వారిలో ఇటు బీజేపీ కాంగ్రెస్ జనసేన తెలుగుదేశం మొదలైన పార్టీలో ఉన్న నాయకులు పిల్లలు కుటుంబ సభ్యులు ఉన్నట్లు తెలుస్తుంది పబ్ల ముసుగులో పెద్ద ఎత్తున దందా జరుగుతుందని నేటి ఘటన రుజువు చేస్తుంది నందమూరి తారక రామారావు అధికారం చేపట్టిన తరువాత సంపూర్ణ మద్యపాన నిషేధం చేసిన వ్యక్తి అటువంటి వ్యక్తి కుమార్తె కూతురికి అల్లుడుగా ఉంటూ ఇటు పబ్ నడపడంపై సర్వత్రా విమర్శలు వినిపిస్తున్నాయి